హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్దు చందోలు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజైతే మేము ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చామండి మా ఫ్రెండ్స్తో. చూడండి ఎలా మేము ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే రాలేదు, మేము ముగ్గురము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మేము నలుగురం అయితే వెళ్ళామన్నమాట ఎన్టీఆర్ గార్డెన్. తర్వాత గోస్ట్ రైడర్ అని ఒకటి ఉంటుందన్నమాట, అక్కడికి కూడా మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపల అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఎండింగ్ వరకు చూడండి. చీకటిగా ఉందని చెప్పేసి చూడకుండా వదిలేకండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండింగ్ వరకు. ఓకేనా, ఇంకా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా, హాయ్ అండి. ఇంకా చూడండి, మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మా ఫ్రెండ్ చాందిని అయితే చూడండి, ఒకటే వీడియో తీసేసుకుంటుంది అన్నమాట. తను ఏంటంటే అలా వీడియో సింగిల్గా తీసుకుంటూ వాట్సాప్లో స్టేటస్లు పెడతా ఉంటుంది అన్నమాట రోజు. అలా ఉంటుంది తన బిహేవియర్ అన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఫొటోస్కి అండ్ వీడియోస్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. అండ్ డ్రెస్సింగ్ కూడా వెరైటీగా ట్రై చేస్తుంది అన్నమాట. చూడండి తన లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేసి స్టిచ్చింగ్ చేయించేసుకొని వేసుకుంది అన్నమాట. అలా ఉంటుంది తన లైఫ్ స్టైల్ అన్నమాట. ఇంకా పక్కన ఉంది ఇంకొక ఫ్రెండ్ అయితే, తను నార్మల్గా ఉంటుంది, అంటే డ్రెస్సింగ్ కొంచెం నీట్గా అఫిషియల్గా ట్రై చేస్తుంది. అండ్ పిక్స్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా తప్పకుండా తీసుకోవాలి కదా, మెమొరబుల్ అలా ఉంటుంది కదా, మెమొరీస్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఎవరికైనా చూపించాలన్నా కూడా అలా ఉంటుందని చెప్పేసి తను అయితే ఫొటోస్ తీసుకుంటుంది. ఇంకా నేనేంటి అంటే, నేనేమో మన ఛానల్ కోసం అయితే వీడియో తీస్తూ వెళ్తున్నాను, ఇంకా వాళ్ళేమో వీడియో తీస్తూనే ఉంది అని చెప్పేసి చాలా చిరాకు పడుతున్నారు. అంటే చిరాకు అంటే మేము ఎలా పడితే అలా ఉంటున్నాము, నువ్వేం వీడియోస్ తీస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అలా అనమాట. చిరాకు పడడం అంటే అలా అని కాదు, ఎప్పుడు వీడియోస్ తీయడమేనా అనే కాసేపు మాతో మాట్లాడవచ్చు కదా, కాసేపు ఫొటోస్ అలా దిగవచ్చు కదా అని చెప్పేసి ఫొటోస్ కూడా నేను దిగాను. కానీ ఏంటంటే నాకు వీడియో తీయాలనే బాగా ఉంటుందన్నమాట ఎక్కడికైనా వెళ్తే. మళ్ళీ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అన్నమాట, అంటే ఈ 1 వీక్ నుండి అనుకున్నాను కదా. ఇంకా ఆలోపి మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదరింగ్ అయ్యి కలిసాం కాబట్టి గెట్ టుగెదర్లో ఇంకా ఆ వీడియోస్ కూడా ఉంటాయని చెప్పేసి నేను తీసుకున్నాను అన్నమాట. వాళ్ళ తమ్ముడు ఉన్న తన చూడండి, ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే మా ఫ్రెండ్ అయితే అస్సలు వదిలిపెట్టాడు అన్నమాట, చాలా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు అనమాట అక్క అక్క అంటూ. ఇంకా మేమైతే అందరం వెళ్ళాము, ఇంకా పిల్లల్ని తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ పిల్లలు ఏంటంటే ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళామని చెప్పాను కదా నేను, ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాము, లుంబిని పార్క్ కానీ ఇవన్నీ మేము తిరిగేసాం చాలాసార్లు. అంటే మా సిస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇంకా మేమైనా ఎప్పుడైనా బోర్ కొట్టినా అలా మేము వెళ్తూనే ఉంటాం అన్నమాట. అందుకని ఇంకా పిల్లల్ని ఈసారి తీసుకురాలేదు, ఎందుకంటే పిల్లలు వస్తే ఏంటంటే కొంచెం విసిగిస్తూ ఉంటారనమాట, ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పేసి. అందుకని మీ మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, అందుకని వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా వచ్చేసాము. ఇక్కడ చూడండి, మేము గోస్ట్ రైడర్ అని చెప్పాను కదా, లోపలికి ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుందండి సౌండ్స్, అయితే సౌండ్స్కే ఘోరంగా భయపడతాము. కానీ నేను సౌండ్స్ అనేది ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మనకి కాఫ్రేట్స్ వస్తాయి కదా అని చెప్పేసి. చాలా భయంకరంగా ఉంటాయండి గోస్ట్ రైడర్ అంటే, అర్థమై ఉంటుంది. లోపల మొత్తం చీకటిగా ఉంటుంది, గుహలాగా చూడండి, అన్నీ వింత వింతగా అస్థిపంజరాలు ఇంకా ఎముకలు అలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. మీకు అవి చూపిద్దాం అనుకుంటే అసలు దాంట్లో లైట్స్ అనేవి లేవు, అయినా మొబైల్ లైట్తో అలా అలా కొంచెం షూట్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే తను మా చాందిని చాలా ఘోరంగా భయపెట్టేశాడు. ఆ బయట సౌండ్ల కంటే కూడా తను అరవడం ఇంకెక్కువ అన్నమాట, అలా చేసి మమ్మల్ని భయపెట్టేశాడు. ఇంకా చూడండి లోపలికి వెళ్తూ ఉంటే అసలు లైట్స్, నేనేంటంటే వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి నాది లైట్ రావట్లేదు అన్నమాట నా మొబైల్ది. ఇంకా వాళ్ళ మొబైల్స్ది లైట్ ఆన్ చేసేసరికి అది మొత్తం
సరిగా కనిపించట్లేదు. కానీ లోపలంతా చీకటిగా ఉంటుంది. వెరైటీ వెరైటీ సౌండ్స్ అనమాట. ఇంకా గోస్ట్స్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, దయ్యాల గురించి అలా అనమాట. భయంకరంగానే ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తే మాత్రం చాలా భయంగా ఉంటుంది. అండ్ ఒక్కరిద్దరు ఇళ్ళ కూడా చాలా భయంగానే ఉంటుంది. మేము 4 మెంబర్స్ వెళ్ళాము. అండ్ మా వెనకాల కూడా వేరే 2 ముగ్గురు వచ్చారనమాట. దానివల్ల అయితే కొంచెం అంతా భయం ఏమి అనిపించలేదు. కానీ ఒక్కరు ఇద్దరు అలా కలిసి వెళ్ళారంటే ఇంకా చాలా భయపడతారు చూడండి. వింత వింత ఆకారాలు అసలు. ఇంకా మేము కరెక్ట్గా లైట్స్ అయితే చూపించలేదు. అంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అరవడం ఒకటే ఇంకా మాకు భయపెట్టి ఇచ్చేసాడు అనమాట. అందుకోసమే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. లేకపోతే మీకు అదంతా షేర్ చేద్దాం అనుకున్నాను నేను. చూడండి ఎక్కడ ఆగలేదన్నమాట. ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ అలా పడుతుందన్నమాట మనం ఇక్కడ నుండి అటు లోపలికి వెళ్ళేసరికి. అండ్ ఎంట్రీ కూడా మనకి చెట్టు లోపలికి ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే చూడండి బయటకు వెళ్తున్నాము. ఇది చెట్టు అనమాట. మేము ఇప్పుడు బయటకు వెళ్ళేది కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మొత్తం ఒక చెట్టుకే ఉంటుంది అనమాట. అసలు అక్కడ చెట్టు దగ్గర చూడండి ఆ చెట్టుకి అసలు ఇట్లా డోర్స్ ఉన్నాయా లేదా అనేది మనకు అస్సలు తెలియదు. నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి నిలిచిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి లోపలికి పంపిస్తారు అనేది నాకు అసలు అంటే అలా అనిపించింది అనమాట. తర్వాత చూసేసరికి తను బటన్ నొక్కేసి ఇంకా ఆ చెట్టు దగ్గర డోర్స్ ఓపెన్ చేశారు. అసలు నాకు ఘోరంగా అంటే ఘోరంగా షాక్ అయిపోయాను. నేనైతే గోస్ట్ రైడర్ అని ఇక్కడ రాసింది కానీ ఇక్కడికి ఎట్లా వెళ్ళాలనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా చూడండి ఇది అక్కడనే నేను కొంచెం వీడియో అనేది షూట్ చేస్తున్నాను. అక్కడ పక్కన ఇంకా గేమ్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాము. గేమ్స్కి అసలు మనీ అయితే వేస్ట్ అయిపోతాయి. అసలు మనకి ఏమి రావు, వచ్చినా దానికి తక్కువనే వస్తాయి అమౌంట్. కానీ మేమేమి ట్రై చేయలేదు. ఇంకా నార్మల్గా ఏదో జోక్స్ చేస్తున్నాము. అది పెడదాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటాం కదా అందుకని చెప్పేసి నేను ఇంకా అది వాయిస్ ఎవరైతే ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా మేము దసరా తెల్లారి అనుకుంటా దసరా తర్వాత రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. అండ్ అక్కడ నుండి ఇంకా మేమైతే వెళ్తున్నాము. చాలా అసలు తిరగలేదండి ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువగా ఫొటోస్ నేనేమో వీడియోస్ వాళ్ళేమో ఫొటోస్ తీయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము. పిల్లలు ఉంటే ఏంటంటే వాళ్ళు గేమ్స్ అని అదని దాన్ని బాగా విసిగిస్తూ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు నేను తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం పెద్దవాళ్ళమే వెళ్ళాం కాబట్టి చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి మాకు అంత అనిపించలేదు అనమాట. ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం అలానే కంటిన్యూ చేసేసామన్నమాట. ఎక్కువగా తిరగలేదు. ఇంకా చూడండి అక్కడ పిల్లల గేమ్స్ కానీ అవన్నీ, మా పిల్లలు వస్తే మాత్రం ఇంకా గేమ్స్ అని నన్ను విసిగించేవారు. కానీ ఎప్పటికీ తీసుకెళ్తూనే ఉంటాం కదా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. చిన్నప్పటి కూడా చాలాసార్లు వెళ్ళాము. ఇంకా అందుకని వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా పిల్లలకు కూడా అంటే రావడం ఇష్టమే కానీ ఏంటంటే ఇక వద్దులేరు అనేసరికి ఉండిపోయారు. ఇక్కడ కూడా ఇలా ఇక్కడ నుండి వాటర్లో పడిపోతారనమాట పైనుండి. అలా వీళ్ళు వెళ్దాం అనుకున్నారు, నన్ను రమ్మంటే నేను రానని చెప్పానండి. నాకు అస్సలే భయం అనమాట. ఇంకా అక్కడ నుండి మళ్ళీ చూడండి అక్కడికి వెళ్ళాం కదా, అక్కడికి అనిపిస్తుంది కదా, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. మార్నింగ్ 10కి ఇంట్లో నుండి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 12 అలా అయిందనమాట. 12 నుండి 2-3 వరకు మేము 3 వరకు మేము ఎన్టీఆర్ గార్డెన్లోనే ఇంకా స్పెండ్ చేసాము టైం అంతా. ఇంకా బాక్సులు అంటే లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ కానీ ఏం తీసుకెళ్ళలేదండి, ఎందుకంటే మేము చిన్నపిల్లలు లేరు కదా ఇంకా మేమే కాబట్టి వెళ్ళేటప్పుడే మేము టిఫిన్ చేసేసి వెళ్ళాము. ఇంకా చూద్దాం మధ్యాహ్నం ఏమైనా తినేద్దాం అనుకుని అలానే వెళ్ళామన్నమాట. ఇంకేమీ మేము లాగేజెస్ ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ ఉంది నా బ్యాగ్లో అంతే. ఇంకా వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్స్ కూడా తెచ్చుకోలేదు. నాకేంటంటే వాటర్ ఎక్కువ అవుతాయన్నమాట. నేను ఎండలో కానీ అలా నాకు వాటర్ తాగాలనిపిస్తుంది కాబట్టి నేనైతే వాటర్ బాటిల్ కంపల్సరిగా తీసుకెళ్తాను. నాకు ఫస్ట్ నుండి అలవాటు. వాటర్ బాటిల్ కోసమైనా నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాను. ఇంకా బయట మనం ఒకవేళ మనకు దాహమైనప్పుడు వేరే దగ్గర వాటర్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకోసమే నేను కంపల్సరిగా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాను.
అండ్ పిల్లలు ఉన్నప్పటి నుండి కూడా చాలా అలవాటు అనమాట. ఇంకా ఇక్కడ మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెటర్స్తోని కీ చైన్స్ కానీ ఇలా మనకి హుడ్తోని ఇలా మనకి ఏమంటారు కీ చైన్స్ పెట్టుకోవడానికి ఇలా హ్యాంగర్స్ ఉంటాయి కదా, అలా నేమ్స్ రాసి ఇస్తున్నారనమాట. అలా మేము మా నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇలాంటి తీసుకుంటామంటే మా హస్బెండ్ ఏంటంటే వద్దులే వద్దులే అంటాడు అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ తనకి ఇష్టం ఉండదు, అందుకని మేము ఎప్పుడు తీసుకోలేదు. ఇంక ఇక్కడ మా ఫ్రెండు వాళ్ళ తమ్ముడు తీసుకుంటున్నారు అనమాట కీ చైన్స్. అండ్ ఇలా ఇప్పుడు చూపిస్తున్నారు కదా కింద ఇక్కడ నేమ్స్, వాళ్ళ హస్బెండ్ నేము అండ్ కింద తన నేము రాపించుకున్నది కీ చైన్స్ మనం పెట్టుకోవడానికి. అలా నేను కూడా తీసేసుకున్నాను, ఒకటి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అండ్ అక్కడ నుండి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ పక్కనే ఎన్టీఆర్ ఘాట్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఎన్టీఆర్ ఘాట్ కూడా చూసి వెళ్తారు. ఇంకా అక్కడ బయట చెప్పులు వదిలేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలాసార్లు వెళ్ళాము కానీ వాళ్ళకు చూపించలేదు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదన్నమాట, డైరెక్ట్గా అక్కడికి ఎన్టీఆర్ సమాధి దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుండి మేము ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పుడు నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా మేము ఇంతకుముందు అయితే ఇటు సైడ్ అటు సైడ్ ఫొటోస్ అక్కడ నేమ్ ప్లేట్ దగ్గర ఫొటోస్ అలా తీసుకునే వాళ్ళం పిల్లలతో మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే అవన్నీ మేము ఫొటోస్ తీయలేదన్నమాట, ఇంకా మేము వెళ్ళాల్సినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే రఫ్గా అలా చూసేసి వెళ్ళిపోయారు. వచ్చేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే చూడండి అక్కడికి వెళ్తున్నాము, ఎన్టీఆర్ గార్డ్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, ఎవరైనా చూడాలని కూడా తప్పకుండా చూడండి, చాలా మంచి ప్లేస్. పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గార్డెన్కి వస్తే ఎన్టీఆర్ గార్డ్ తప్పకుండా చూడాల్సిందే, చూడకుండా వెళ్తే ఇంకా అంతే అనుకోండి. ఎందుకంటే మనం సెంటిమెంట్ అనుకోండి, చాలా బాగుంటుంది చూడండి. కానీ దానిపైన కూర్చోవడం అయితే అసలు నచ్చలేదు నాకు. చూడండి ఎంత బాగుంది, ఎన్టీఆర్ గారి ఫోటో చూడండి, ఇదే అనమాట ఎన్టీఆర్ గార్డ్. ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఇటు సైడు మనకి గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారేమో అని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని వాళ్ళ ఐడియా అనమాట. అందుకని ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు, ఇంకా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి. నాకంటే ముందుగా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే బయటకు వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ చాందిని అయితే నా వెనకాల చూడండి వీడియో తీస్తూ వస్తుంది. తనకు కూడా వీడియోలు పిచ్చి ఫొటోస్ పిచ్చి, నాకేమో యూట్యూబ్లో పెట్టుకోవడానికి, తనకేమో నార్మల్గానే తీస్తుందండి వీడియోస్. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము, వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళారు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.